బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైఎస్ఆర్ చెరగని చిరునవ్వు, చెక్కు చెదరని రూపం, కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎంత కష్టమైన పనైనా వెనుకడుగు వేయలేదు. గుండె నిబ్బరంతో ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే, గుండె నిబ్బరంతో ఏ పనినైనా గుండె నిబ్బరంతో సాధించాడు వైఎస్ఆర్. ఎన్ని సంక్షేమ పథకాలు, ప్రజల మీద ఎంత ప్రేమ ఉంటే అలాంటి సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. సాయం అడిగితే మన పరా అని తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా చేశాడు. నాన్న మాటిస్తే బంగారు మూట ఇచ్చినట్టే. శత్రువులు సైతం ప్రశంసించిన నేత మన వైఎస్ఆర్. ఈరోజు జూలై 8 వైఎస్ఆర్ గారి జయంతి రోజు, మనందరికీ పండుగ రోజు కనుక ఆయన చూపిన బాటలో నడవడానికి ఆయన పుట్టినరోజునే ఈరోజు మన పార్టీని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ గారి ఆత్మీయత మళ్ళీ పంచటానికి, ఆయన నాయకత్వాన్ని మళ్ళీ నిలబెట్టడానికి, వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడానికి ఈ రోజున, వైఎస్ఆర్ గారి 72వ జయంతి రోజున మన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విధి విధానాలను రాజన్న బిడ్డ సవినయంగా మీ ముందు పెట్టబోతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అజెండాలోని 3 ముఖ్యమైన అంశాలు సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం. మొదటి అంశం సంక్షేమం. ప్రజలకు ఆత్మనిబ్బరం దేని ద్వారా కలిగించగలమో, రేపటిపై భరోసా ఎలా కలిగించగలమో అదే సంక్షేమం. తమని తాము అభివృద్ధి పరుచుకునేలా అవకాశాలు కల్పించడమే వైఎస్ఆర్ గారి సంక్షేమం. వైఎస్ఆర్ గారు చేసిన సంక్షేమ సంతకం, వేసిన సంక్షేమ బాట ఈ రోజుకి కూడా ఒక రోల్ మోడలే. రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు, ఏది వీలైతే అది చేశాడు. రైతులకు పెట్టుబడిని తగ్గించాడు, రాబడిని పెంచాడు. కోటి ఎకరాలకు నీళ్ళివ్వాలని తపించి జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శనికుడు వైఎస్ఆర్. పేదరికం నుంచి బయటికి రావాలంటే
ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, వాళ్ళు చదువులు చదువుకుంటే వాళ్ళ జీవితాలే కాదు తరతరాలు మారిపోతాయని. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతోమంది పేద పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేశంలో ఎవరూ ఊహించలేదు పేద విద్యార్థులకు పూర్తి 100% ఫీజు రీయింబర్స్మెంట్. ప్రపంచంలో ఎవరు ఊహించలేదు పేదవాడు గొప్పవాడులాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా ఉచితంగా వైద్యం చేయించుకోగలడు అని. ఎవరూ ఊహించలేదు పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయ్ 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 అని ఎక్కడ అవసరమైతే అక్కడ 108 అంబులెన్స్. ఉపాధి కల్పించే విషయంలో వైఎస్ఆర్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 3 సార్లు 2004 2006 2008లో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు దాదాపు 11 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్. మహిళలు లక్షాధికారులు కావాలని పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కార్పొరేషన్లు లోన్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు. భూమి లేని నిరుపేదలకు భూమినిచ్చి ఉపాధి కల్పించాడు. ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లుండాలని తపించాడు, కృషి చేశాడు, మనసు పూర్తిగా ఆకాంక్షించాడు. అది వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో రాజన్నను నిలిపిన సంక్షేమం అది. మళ్ళీ ఆ వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన తీసుకురావటమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. కానీ ఏ సంక్షేమానికైనా లక్ష్యం ఒకటే, పేదరికము నుంచి వాళ్ళని ఆదుకోవడం, పేదరికాన్ని రూపుమాపడం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో సంక్షేమము ఎలా ఉంది? పెట్టే పైసలు పెడతనే ఉన్నాం, పోయే పైసలు పోతనే ఉన్నాయి, కానీ రోగం మాత్రం బాగు కావట్లేదన్నట్టు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సాధించుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా మేము పేదలము, మాకు వైట్ కార్డులు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలైనా కూడా రూపాయి బియ్యం కోసము రేషన్ షాపుల బయట లైన్లలో నిలబడుతూనే ఉన్నారు. పేదరికము పోలేదు. లక్షల కోట్లు అప్పు చేసినా కూడా పేదరికము పోలేదు. ఈ రోజుకి కూడా మాకు ఇల్లు కట్టించండి, మాకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయండి, మాకు ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వండి, రైతులను ఆదుకోండి, ఆత్మహత్యలు చేసుకుండా ఆదుకోండి, ఉపాధి కల్పించండి అని అడుగుతూనే ఉన్నారు. పేదరికం నుంచి ప్రజలు బయట పడలేరు. ఎవరైనా బయట పడ్డారు అంటే అది కేసీఆర్ గారి ఫ్యామిలీ. అధికారం ఉన్నప్పుడే ఫామ్ హౌస్ చక్కబెట్టుకోవాలా అన్నట్టు అందిందల్లా దాచుకుంటున్నారు. కానీ ఈ రోజుటి వరకు తెలంగాణలో మేము పేదలము అని బాధపడేవాళ్ళు, ఎంతోమంది సంక్షేమాన్ని కోరుకునేవాళ్ళు, రాజన్నను తలుచుకునేవాళ్ళు ఎంతోమంది ఈ రోజుటి వరకు తెలంగాణలో ఇంకా ఉన్నారంటే దానికి కారణము వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన. నేను కరీంనగర్లో ఒక అక్కను కలిశాను. ఆ అక్క చెప్పింది, అమ్మా నా భర్తకు కరోనా వస్తే 11 లక్షలు అప్పు చేశాను కానీ లాభం లేకపోయింది, చనిపోయాడు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు,
9 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తే 6 లక్షలకు అది అమ్మేసి ఆ అప్పు తీర్చాను, ఇంకా 5 లక్షల అప్పు అలాగే ఉంది అని. ఒక పక్క భర్తను కోల్పోయి ఇంకో పక్క ఇల్లు పోయి ఇంకో పక్క అప్పులు పాలైపోయి 2 పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఈ కొడుకును చదివించుకోవాలి, నేను ఎలా బ్రతికేదమ్మా, ఇవన్నీ ఎలా చేసేదమ్మా అని తను ఏడుస్తే నాకు కన్నీళ్లు ఆగలేదు. కేసీఆర్ గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుంటే ఎంతోమందికి ఆసరా ఉండేది, పేద ప్రజలకు ఒక భరోసా కలిగేది. కానీ కేసీఆర్ గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. ఈరోజు కరోనాకు ఎంతోమంది బలైపోయారు, ఇంకెంతోమంది ఆస్తులు అమ్ముకున్నారు, ఇంకెంతోమంది అప్పులు పాలైపోయారు. సంక్షేమంలో మేము దేశంలోనే 1 అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు అప్పులు పాలైన ఆ కుటుంబాలకు, ఆస్తులు అమ్ముకున్న ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? తప్పైపోయింది అని నేలకు ముక్కు రాసుకుంటే మాత్రం మీ పాపం పోతుందా కేసీఆర్? అసలు వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే ఏంటో తెలుసా కేసీఆర్ గారు? వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే ఒక భరోసా, ఒక రక్షణ, ఒక భద్రత. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే కరోనా లాంటి ఎన్ని పాండమిక్లు వచ్చినా అప్పులు పాలు కాకుండా, ఆస్తులు అమ్ముకోకుండా నాణ్యమైన వైద్యాన్ని, అది కూడా ఉచితంగానే పొందడం, అది వైఎస్ఆర్ గారి సంక్షేమం. వైఎస్ఆర్ గారు బ్రతికే ఉంటే ఈరోజు అదే చేసేవారు. సంక్షేమంలో మేము తోపులము అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారి పాలనలో సంక్షేమం అంటే ఏమిటో తెలుసా? కేసీఆర్ గారి సంక్షేమం అంటే పథకాలు ప్రకటించాలే, ఏమీ తెలవనట్టు అటు ఇటు దిక్కులు చూడాలి, బియ్యం భిక్షం ఇయ్యాలే, చేతులు దులుపుకోవాలి, ఆరోగ్య కార్డులు ఇవ్వాలి, ఆరోగ్యాన్ని గాలి కొదిలేయాలి, పెన్షన్లు ఇవ్వాలే, మిగతా పథకాలని మర్చిపోవాలి. కేసీఆర్ గారి సంక్షేమం అంటే రైతులకి పెట్టుబడి సాయం చేయాలి, అదే పైసల్ని మళ్ళీ వడ్డీకి జమ కట్టుకోవాలి, ఆడపిల్లకు పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పాలి, ఆ పిల్లకు పెళ్ళై కొడుకు పుట్టి ఆ పిల్లాడు స్కూలుకు పోతున్నా డబ్బులు ఎగ్గొట్టేయాలి, చదువులు ఉచితమని చెప్పాలి, బడులే మూయించేసేయాలి. కేసీఆర్ గారి సంక్షేమం అంటే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాలి, ఏళ్ళు గడిచినా దాన్ని వాయిదాలేసుకుంటూ పోవాలి. కేసీఆర్ గారి సంక్షేమం అంటే ఆత్మగౌరవ ఇల్లని చెప్పాలి, 7 ఏళ్లకి ఆడవుటి కట్టి ఆశలు చూపిస్తూ ఉండాలి. కేసీఆర్ గారి సంక్షేమం అంటే 6,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు సచ్చినోళ్ళు రైతులే కాదు అని చెప్పాలి. ఇది ఇంతే కదా, ఇదే కదా కేసీఆర్ గారు సంక్షేమం అంటే? కేసీఆర్ గారి సంక్షేమం అంటే గారడి మాటలు, గొప్పలు, చేతికి చిప్పలు. వైఎస్ఆర్ గారి సంక్షేమం గురించి ఏ అవ్వను అడిగినా, ఏ తాతను అడిగినా, చదువుకున్న ఏ బిడ్డను అడిగినా, ఏ గుండెను అడిగినా సంక్షేమానికి రారాజు వైఎస్ఆర్ అని చెప్తారు. అందుకే ఆయనని ఆదర్శంగా తీసుకొని వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాలను అన్నిటినీ మళ్ళీ ప్రారంభించి పేదలని వారి పేదరికంలో ఆదుకోవడమే కాకుండా పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ప్రజలు బ్రతకడానికి కావాల్సిన దాని దేనికైనా కష్టపడకూడదు.
అవి ప్రభుత్వమే సమకూర్చాలి. ఇది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సిద్ధాంతం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ కనీస అవసరాల గురించి ఆలోచించాల్సిన అవసరం రాదో, అవసరం ఉండదో, అప్పుడే వాళ్ళు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు. అప్పుడే మేము ఎలా ఎదగగలమని, ఇంకేం చేయగలమని ఆలోచన చేస్తారు. మా నైపుణ్యం ఎలా పెంచుకోగలం అని ఆలోచన చేస్తారు. ఎదగడానికి వేరే అవకాశాలను వెతుక్కుంటారు. కనుక వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాలన్నీ ప్రారంభించడమే కాకుండా వాటిని అద్భుతంగా అమలు చేయాలి. ప్రజలని పేదరికంలో ఆదుకోవడమే కాకుండా పేదరికంని రూపుమాపడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. రెండో అంశం స్వయం సమృద్ధి. తాతల తరాల నుంచి తండ్రి తరాల వరకు, తండ్రి తరాల నుంచి మన తరం వరకు తరాలు మారుతున్నాయి, కానీ తలరాతలు మాత్రం మారటం లేదు. సంక్షేమం అంతా రేషన్ బియ్యం చుట్టూనే తిరుగుతుంది. సంక్షేమం ఆకలి తీర్చి ఆగిపోతుంది తప్ప ఈ తరానికి ఉపాధి కల్పించి స్వయం సమృద్ధులుగా చేయటం లేదు. మళ్ళీ కలుస్తానన్న, మళ్ళీ కలుస్తా అన్న, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. సంక్షేమము పేదరికం నుంచి మనల్ని బయటపడేస్తే స్వయం సమృద్ధి ఆత్మగౌరవంతో మన కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తుంది. కానీ ఈరోజు తెలంగాణలో ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకోగలుగుతున్నారు? ఎంతమంది ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు? ప్రజలే ప్రశ్న కేసీఆర్ గారిని అడిగితే ఏం చెప్తాడో, దేని ద్వారా కలిగించగలరు? కేసీఆర్ గారు అంటారు, రేపటిపై భరోసా. ఇట్లా చెప్పడానికి ఆడే ఒక్కొక్కడు మోపయిండు. జర బయటికి తెలుస్తుంది అభివృద్ధి మంది వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడినరు అని. రేషన్ షాపులు బయట లైన్లలో నిలబడతలేరా? కరోనా వైద్యం కోసం హాస్పిటల్ల బయట నిలబడతలేరా? రైతు కేంద్రాలలో వాళ్ళ పంట కొనుక్కోమని నిలబడతలేరా? విత్తనాల కోసం లైన్లలో నిలబడతలేరా? ఎరువుల కోసం లైన్లలో నిలబడతలేరా? ఉద్యోగాల కోసం రోడ్ల మీద నిలబడతలేరా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎమ్మెల్యేల ఇంటి ముందర నిలబడతలేరా? మరి ఇంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతుంటే ఇంకేం కావాలి అంటాడు కేసీఆర్ గారు. అది కాదు కదరా, కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం అంటే అది కాదు. పేదరికం నుంచి మధ్య తరగతి వైపు, మధ్య తరగతి నుంచి స్వయం సమృద్ధిని చేరుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో ఈ సమాజంలో బ్రతకాలి అంటే కావాల్సింది ఒకటే పని, వాళ్ళకు కావాల్సింది ఉపాధి, మనం కల్పించాల్సింది ఉద్యోగాలు. కానీ తాళం వేసి గొల్లం మరిచినట్టు ఉపాధి కల్పించకుండా
ఎన్ని లక్షల కోట్లతో ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టి మాత్రం ఏం లాభం? ఈ పరిస్థితులు మారాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్వయం సమృద్ధులను తయారు చేయాలి, స్వయం సమృద్ధి కుటుంబాలను తయారు చేయాలి, స్వయం సమృద్ధి గ్రామాలను తయారు చేయాలి, తద్వారా తెలంగాణని ప్రగతి పదంలో నడిపించాలి. అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. నల్గొండలో ఒక తమ్ముడు కలిశాడు. ఆ తమ్ముడు అన్నాడు, అక్క మా నాన్నకు ఒక ఎకరం పొలముంది, మా అమ్మ మా నాన్న మా అక్క ముగ్గురు ఆ పొలంలో పనిచేసి కష్టపడి నన్ను పీజీ వరకు చదివించారు. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒక ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళని పోషించాలి, కానీ ఆరేళ్లగా ప్రయత్నిస్తున్నాను, ఉద్యోగం మాత్రం దొరకటం లేదు. మా నాన్న మా అక్క పెళ్లికి అప్పైతే ఉన్న ఎకరా పొలం కూడా అమ్మేశాడు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న వేరే పొలంలో కూలీ పనికి వెళ్తున్నారు. నాకు ఈ సంవత్సరం అన్న ఉద్యోగం వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అక్క నాకు ఈ సంవత్సరం కూడా ఉద్యోగం రాకపోతే నాకు వేరే దారి లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. పీజీ చదివిన పిల్లలు గొర్రెలిస్తే దానికంటే ఆత్మహత్య నయమనుకోరా. ఉపాధి లేక ఉద్యోగాలు లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోత మీద వానబడినట్టు. మా ఇంట్లో 4 ఉద్యోగాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎట్లా సస్తే నాకేంటి అన్నట్టున్నాడు కేసీఆర్ గారు. ఇంటికి ఒక ఉద్యోగమని వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు. ఇంటికి ఒక ఉద్యోగమని వాగ్దానం చేసి ఇప్పుడు ఇంట్లో ఉద్యోగం కోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఆ ఇంట్లో ఇంకొకరికి ఉద్యోగాలు కల్పిస్తున్నాను. కేసీఆర్ గారు ఆ లెక్కన ఉద్యమం కోసం గాని ఉద్యోగాల కోసం గాని మీ ఇంట్లో ఎంతమంది చచ్చిపోయిండ్రని మీ ఇంటికి 4 ఉద్యోగాలు ఇప్పించుకున్నాం. బీఎడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళు, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళు, నర్సు ట్రైనింగ్లు పూర్తి చేసుకున్న వారు, పోలీస్ ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నవారు, క్లర్క్ ఉద్యోగాల కోసం, ఇలా ఎన్ని ఉద్యోగాల కోసము ఎన్ని లక్షల మంది ఎదురు చూస్తూనే ఉన్నారు. కళ్ళ ముందు ఖాళీలు కనిపిస్తున్నా కూడా అవి భర్తీ చేయాలన్న ఇంగితం లేకపోయింది పెద్ద మనిషి కేసీఆర్ గారికి. కానీ ఎక్కడైనా బై ఎలక్షన్ వస్తే మాత్రం త్వరలో ఉద్యోగాలు అని అక్కడో మాట పడేస్తాడు. పాపం ఆ మాటను పట్టుకొని నిలువు దోపిడీ అయినా పర్వాలేదు అని డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లలో చేరతారు. కోచింగ్లు పూర్తయితాయి కానీ నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాలు రావు. అసలు మార్కెట్లో చదువుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసే విషయంలో కేసీఆర్ గారు ఘోరంగా విఫలమయ్యారు. పోనీ ఉద్యోగాలు రాకపోతే రాకపోయాయి, కనీసం ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే కార్పొరేషన్లు లేవు, లోన్లు లేవు, కేసీఆర్ కు మనసే లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కేసీఆర్ అని పాపం ఆ తమ్ముడు మోసగాడు కేసీఆర్. అసలు ఉపాధి లేకుండా స్వయం సమృద్ధి ఎలా సాధ్యం? రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులకు
రుణాలు కేసీఆర్ గారు దయదలిసి ఇస్తే తీసుకోవాలి. కేసీఆర్ గారు చెప్పిన పంటే వేయాలి. కేసీఆర్ గారు అమ్మిన విత్తనాలే కొనాలి. పంట పండి 40 రోజులైన కొనుగోలు కేంద్రాలలో వానొచ్చి ఆ ఒడ్లు తడిసి మొలకలు వచ్చినా నోరు మూసుకొని ఉండాలి. తరుగు తాలు అని ఎన్ని కమిషన్లు కట్ చేసినా సప్పుడు చేయకుండా ఉండాలి. పెట్టిన పెట్టుబడికి వచ్చిన రాబడికి అసలు పొంతనే లేకున్నా మళ్లీ వ్యవసాయమే చేయాలి. అప్పులు ఎక్కువై తట్టుకోలేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి, లేకపోతే పొలాలు అమ్ముకోవాలి. ఇది రైతుల గోస. కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ప్రతి ఎకరా మీద 25,000 నుంచి 30,000 వరకు నష్టం వచ్చింది. అయినా కంట్లో కారం కొట్టి నోట్లో బెల్లం పెట్టినట్టు కేవలం ఎకరాకు 5,000 రూపాయలు ఇచ్చి మేము రైతు బంధువులము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్ళు నిజంగానే రైతు బంధువులైతే 6,000లో 6,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? పల్లెల నుండి ఎందుకు వలసలు పోతారు? ఎక్కడుంది రైతులలో స్వయం సమృద్ధి? అప్పులు అప్పులు స్వయం సమృద్ధికి అడ్డుగోడలు. కానీ అప్పు లేని కుటుంబము ఈ తెలంగాణలో ఉందా? పెట్టుబడి కావాలంటే అప్పు, ఫీజు కట్టాలంటే అప్పు, బిడ్డ పెళ్లి చేయాలంటే అప్పు, ఇంటికి అల్లుడు వస్తున్నాడంటే అప్పు, కిరాయి కట్టాలంటే అప్పు, పండగ వస్తే అప్పు, వ్యాపారం చేసుకోవాలంటే అప్పు, ఇల్లు కట్టుకోవాలంటే అప్పు. అప్పు లేని కుటుంబము ఈ తెలంగాణలోనే లేదు. అసలు కుటుంబాలు అప్పులు పాలు కావడమే కాదు, అసలు మన రాష్ట్రమే అప్పులు పాలైపోయింది. కేసీఆర్ గారు ఏకంగా 4,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. పోని ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా, పేదరికం పోయిందా అంటే లేదు. మరి ఈ డబ్బులని ఎవరి జోబుల్లోకి పోయినట్టు? మీరు సైలెంట్ గా ఉంటే నేను త్వరగా పూర్తి చేస్తానమ్మా. ఇది ఈరోజు తెలంగాణలోని పరిస్థితి. సంపద సృష్టించడము అంటే అప్పులు చేయటం కాదు, ఉపాధి కల్పించడం. సంక్షేమాన్ని అందుకొని స్వయం సమృద్ధి సాధించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ఎవరి మీద ఆధారపడకుండా ఉన్న చోటే సంతోషంగా ఉండడం, కడుపు నిండా తినగలగడము, కంటి నిండా పడుకోగలము, చీకు చింత లేకుండా ఉండగలగడం, అలాంటి స్వయం సమృద్ధి సాధించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడం, అప్పులు లేని స్వయం సమృద్ధి సాధించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. మూడవ అంశం సమానత్వం. ఒక పువ్వుకు ఉన్న రంగు, రూపం, సువాసన ఇంకొక పువ్వు కన్నా భిన్నం. కానీ తీరొక్క పూలను కలిపి పేర్చిన బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో, అలాగే వివిధ వర్గాల వారిని ఒక చోట చేరుస్తే అదే అందమైన తెలంగాణ అవుతుంది. వైఎస్ఆర్ గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తన ప్రజలను ప్రేమించారు. అందరినీ సమానంగా ప్రేమించారు, సమానంగా గౌరవించారు, అందరి అవసరాలను తీర్చారు. అదే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
కులాల మధ్య తేడాలు చూపదు, మతాల మధ్య తేడాలు చూపదు, ఆడవారు మగవారు అని తేడాలు చూపదు, ఉన్నవారు లేనివారు అని తేడాలు చూపదు, మెజారిటీలు మైనారిటీలు అని తేడా చూపదు. అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని తరగతుల వారిని, ఆడవారిని మగవారిని అందరినీ సమానంగానే చూస్తాం, సమానంగానే గౌరవిస్తాం, అందరి అవసరాలు తీరుస్తాం. ఇదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. వివిధ వర్గాలున్న, వివిధ వర్గాలకు మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తూ, వారి అవసరాలను గమనిస్తూ, వారి కోసం, వారి సంక్షేమం కోసం పనిచేయటమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. జోహార్ వైఎస్ఆర్. మహిళలు, జనాభాలో సగభాగం మహిళలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కేసీఆర్ గారు విఫలమయ్యారు. మహిళలకే ప్రత్యేకమైన శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్యలను గుర్తించే విషయంలో, పరిష్కరించే విషయంలో కేసీఆర్ గారు ప్రభుత్వము ఘోరంగా విఫలమయ్యింది. మహిళల అభివృద్ధి కోసం కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు. నిజానికి మహిళలు ఎదగాలి అంటే వారికి పాలనలో సమాన భాగస్వామ్యము ఉండాలి. ఎందుకంటే వారి సమస్యలు వారే అర్థం చేసుకోగలరు, వారి చట్టాలు వాళ్లే చేసుకోవాలి. జనాభాలో సగభాగమున్న మహిళలు అధికార నిచ్చెనలో మాత్రం అట్టడుగునే ఉన్నారు. మహిళలు పాలకులుగా పనికిరారు అన్న ఆలోచనలో మార్పు రావాలి. మహిళలు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పనికొస్తారు, కానీ మహిళలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలుగా పనికిరారా? మంత్రులుగా అస్సలు పనికిరారా? సిగ్గుచేటు, సిగ్గుచేటు. అధికార పార్టీ కార్యక్రమంలో మహిళకు కనీసం ఒక కుర్చీ కూడా వేయని ఈ టీఆర్ఎస్ నాయకులు మహిళా సాధికారిత సాధిస్తారట. అంతటి మొగోళ్లే అయితే ఇన్నేళ్లు చేతులకు ఎందుకు గాజలేసుకున్నారు అని అడుగుతున్నా. ఒక మహిళగా ఈరోజు నేను చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 33% కాదు 50% మంది మహిళలను కూర్చోబెట్టాలనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆకాంక్ష. చెప్పటమే కాదు, చేసి చూపిస్తాం. త్వరలోనే సగానికి సగం సీట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళలకే కేటాయిస్తుంది. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళను హోమ్ మినిస్టర్ గా చేసిన వైఎస్ఆర్ బిడ్డగా చెప్తున్నా. చట్టసభలలో 50% మంది మహిళలే కూర్చోవాలి అన్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. బీసీలు, దేశంలో 56%, రాష్ట్రంలో 52% బీసీలే. అయినా జనాభాలో సగం కంటే ఎక్కువ భాగం ఉన్న బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారు. వాళ్లలో వెనుకబాటుతనం ఎందుకు అని చూస్తే వాళ్లకు అందని, దక్కని అవకాశాలు అనే అనిపిస్తాయి. నిజానికి వెనుకబాటుతనం ఉన్నది బీసీలలో కాదు, పాలకుల ఆలోచనల్లో. బీసీలు ఎక్కడ పైకొస్తే వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు నడవవని బీసీలను అధికారం నుంచి, అభివృద్ధి నుంచి దూరం పెడుతున్నారు.
బడ్జెట్ లో వాళ్ళకి బీసీలకు కేవలం 3% కేటాయిస్తే బీసీల అభివృద్ధి ఎలా జరుగుతుంది? సంవత్సరానికి 5,000 కోట్లు బీసీలకు కేటాయిస్తున్నామని చెప్పి కేవలం 100 కోట్లు మాత్రమే బీసీలకు కేటాయింది ఖర్చు చేసి మిగతా 4,900 కోట్ల రూపాయలు ఎటో తరలిస్తే బీసీలకు అభివృద్ధి ఎలా జరుగుతుంది? 34% బీసీలకు రిజర్వేషన్లుంటే కేసీఆర్ గారి దాన్ని కుదించి 24% తీసుకొచ్చారు. బీసీల అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇది మారాలి. ఇది మారాలి అంటే జనాభాలో సగభాగానికంటే ఎక్కువ ఉన్న బీసీలకు పాలనలో కూడా సరైన భాగస్వామ్యం కల్పించాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ భద్రత ఉంది కాబట్టి వాళ్లకు చట్టసభలలో ప్రాతినిధ్యం కూడా ఉంది. ఈరోజు బీసీలకు రాజ్యాంగ భద్రత లేదు కాబట్టి వాళ్లకు చట్టసభలలో ప్రాతినిధ్యం కూడా లేదు. కానీ జనాభాలో సగభాగం కంటే ఎక్కువ ఉన్న బీసీలకు చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం లేకపోతే వాళ్ళ అభివృద్ధి ఎలా జరుగుతుంది? బీసీలకు న్యాయం చేయటం కోసం బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ఆ దిశగానే పనిచేస్తాం. మా వంతు బాధ్యతగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు మినహాయించి మిగిలిన సీట్లలో జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బీసీలకు మాటిస్తుంది. జోహార్ వైఎస్ఆర్. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతిరోజు కేసీఆర్ గారి చేత అవమానించబడే కులం, అవమానించబడే వర్గాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఎస్సీ ఎస్టీ మైనారిటీలు. దళితులకు ఎస్టీలకు 3 లక్షల మందికి 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ గారు కనీసం 3% మందికి కూడా ఇవ్వలేదు. ఈయన ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, కనీసం ముందు ప్రభుత్వాలు వాళ్ళు నిరుపేదలని ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా గుంజుకుంటున్నాడు కేసీఆర్ గారు. అంత ప్రేమ కేసీఆర్ దొరకు ఎస్సీ ఎస్టీలంటే. కేసీఆర్ గారు అన్న మాట కేసీఆర్ తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పడు అని. దళితుడిని, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయలేదు కదా, మరి ఆ తలకాయ సంగతి ఏంటో చెప్పండి కేసీఆర్ సారు. కేసీఆర్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్, కేసీఆర్. దళితుల మీద గిరిజనుల మీద దాడి జరిగితే కేసీఆర్ గారు రాక్షస ఆనందం పొందుతారో ఏమో నాకు తెలియదు. నేరెళ్ల ఘటనలో ఎందుకు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు అని వాళ్ళు ప్రశ్నించలేదు. ఆ ఇసుక లారీల కింద మా పిల్లలు చనిపోతున్నారు అని వాళ్ళు మొరపెట్టుకుంటే వాళ్ళ మీద 3rd degree ప్రయోగించాడు కేసీఆర్ గారు. మొన్న మరియమ్మ దళిత మహిళను చంపేశారు. అంతకు ముందు ఎస్టీ మహిళ పోడు భూముల కోసమని పోరాటం చేస్తే పాపం బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి కొట్టి హింసించారు. ఇది కేసీఆర్ దొరకు ఎస్సీ ఎస్టీల మీద ఉన్న గౌరవం. ఎస్సీ సప్లాను లేదు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు లేవు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లేదు, దళితులకు ఉచిత విద్యుత్ అన్నారు లేదు,
2018లో దళితులకు 1,000 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్ గారు 3 ఏళ్లైనా 1 రూపాయి కూడా కేటాయించలేదు. ఇంకా ఎస్టీల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. సమాజంలో బతుకుతున్న వాళ్ళకే పరిష్కారం లేదంటే, వాళ్ళ సమస్యలకు పరిష్కారం లేదంటే, ఇంకా అడవుల్లో బతుకుతున్న వాళ్ళ సమస్యలు కేసీఆర్ గారు పరిష్కరిస్తాడా? ఈరోజు ఎస్టీలకు మాన ప్రాణాలకు కానీ ఆస్తులకు కానీ జీవితాలకు కానీ రక్షణ లేదు. ఏళ్ల తరబడి పొడు భూములలో సాగు చేసుకుంటున్న పట్టాలివ్వరు, రైతు బంధువు ఇవ్వరు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ గారు చెప్పి 7 ఏళ్ళయ్యింది. మోసం చేశాడు కేసీఆర్ గారు. అరచేతిలో వైకుంఠం చూపి మీ ఓట్లు గుంజుకున్నాడు కేసీఆర్ గారు. ఒక ముస్లిం సోదరుడు మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్లో కేవలం 35% మాత్రమే మైనారిటీలకు వాడితే మైనారిటీల అభివృద్ధి ఎలా జరుగుతుంది? వైఎస్ఆర్ గారు మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించారు. వారు ఊహించని ఉపాధి, చదువు అవకాశాలను కల్పించాడు. యూనివర్సిటీలను కట్టించాడు, సబ్సిడీ రుణాలు ఇప్పించాడు, రుణమాఫీ కూడా చేశాడు. ఆక్రమణలకు గురైతే వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే వాటిని స్వాధీనం చేసుకుని మళ్లీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే అందించిన మహానేత వైఎస్ఆర్. కేసీఆర్ గారు మైనారిటీలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నాడు. బీజేపీ పార్టీ మైనారిటీలను హేట్ బ్యాంక్ గా చూపిస్తుంది. కానీ మేము మైనారిటీల సమస్యలు పరిష్కరించడానికి వారి కోసం ఒక ఫైట్ బ్యాంక్ గా వారి పక్షాన నిలబడతామని మైనారిటీలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాట ఇస్తుంది. బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక రక్షణ కవచంగా నిలబడుతుందని, వారి సమస్యల మీద పోరాటం చేస్తుందని, వారి అభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా పాటుపడుతుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీకు మాట ఇస్తుంది. ఇతర విషయాలకొస్తే లక్షల మంది ఉద్యమం చేస్తే వచ్చింది తెలంగాణ. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ. 1200 మంది చనిపోతే కేవలం 400 మందిని మాత్రం గుర్తించి 800 మందికి ద్రోహం చేశాడు కేసీఆర్ గారు. ఈరోజు బతికున్న ఉద్యమకారుల్లో ఎంతో మంది మీద కేసులు ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. వాళ్ళు కోర్టుల చుట్టూ ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నారు. ఉద్యమకారుల్లో ఎంతో మంది ఉద్యమంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ కేసీఆర్ గారికి వీళ్ళ గురించి అక్కరలేదు. మాట మీద నిలబడే వైఎస్ఆర్ గారి బిడ్డగా చెప్తున్నాను, ఉద్యమకారుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. స్వాతంత్ర సమర యోధులను గుర్తించినట్టుగానే తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించాలి. స్వాతంత్ర సమర యోధులను సత్కరించినట్టుగానే స్వరాష్ట్ర ఉద్యమకారులను కూడా తామ్రపత్రాలిచ్చి సత్కరించుకొని
ప్రభుత్వం నుంచి అన్ని సేవలు ఉచితంగా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ఆ దిశగా పనిచేస్తాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉద్యమకారులను మనస్ఫూర్తిగా గౌరవిస్తుంది. కనుక మేము అధికారం లేకొచ్చిన వెంటనే ఉద్యమకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం పాటుపడతామని వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మాట ఇస్తుంది. కృష్ణా వాటర్, కృష్ణా నది మీద 2 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతూ ఉంటే కేసీఆర్ గారు ఇప్పుడే తెలివిలేకొచ్చారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించవచ్చు, కౌగలించుకోవచ్చు, భోజనాలు పెట్టచ్చు, స్వీట్లు కూడా తినిపించవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించను వచ్చు. కానీ 2 నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీని మాట్లాడుకోలేరా? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిలో నెలకొకసారో 2 నెలలకొకసారో మీటింగ్ పెడుతూనే ఉంటారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు, గోదావరి రివర్ వాటర్ బోర్డు మీటింగ్లు కూడా జరుగుతూనే ఉంటాయి. మరి సంబంధించిన వారందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అసలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయకుంటే వీళ్లకు సమస్యను పరిష్కరించాలి అన్న చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మటం? అందరూ అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు కాదా? రాష్ట్రాలుగా విడిపోయాము, అన్నతమ్ములుగా కలిసే ఉందాము అని కదా అనుకున్నాం. మరి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా లేక చేత కాదా? మా వైఖరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఖరి, గోదావరి నది మీద ప్రాణహిత నుంచి పోలవరం వరకు, కృష్ణా నది మీద జూరాల నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము వదులుకోం. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము అడ్డుకోము. సమన్యాయం జరగాలి అన్నదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది అంటే దానికి కారణం వైఎస్ఆర్. భారాన్నంతా తన భుజాన వేసుకొని ఒక్కసారి కాదు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారం లేకు తెచ్చింది వైఎస్ఆర్. నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతో మంది, ఈరోజు నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతో మంది రాజకీయ పుట్టుక, రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ఆర్ గారు. అలాంటిది
వైఎస్ఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీ నాయకులు దూషిస్తుంటే ఏమీ చేత కాని దద్దమ్మల్లా చేతులకు గాజులు తొడుక్కొని చేతులు ముడుచుకొని కూర్చున్నారు, నోరు మూసుకొని కూర్చున్నారు. వీళ్ళా చెప్పేది మేము వైఎస్ఆర్ వారసులము అని సిగ్గుండాలి. వైఎస్ఆర్ గారి జయంతి రోజున వైఎస్ఆర్ గారి బిడ్డ ఇక్కడ నిలబడి చెప్తుంది, వైఎస్ఆర్ గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అనే మూడు పదాలను ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ గారి నిజమైన వారసులము మేము. వైఎస్ఆర్ గారి అసలైన వారసులు యదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పార్టీ మేమే, మేము మాత్రమే. జోహార్ వైఎస్ఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ అంటే ఊ అంటే కేసీఆర్ మీద, కేసీఆర్ అవినీతి మీద నా దగ్గర ఆధారాలున్నాయి, అవి బయట పెడతాను, కేసులు పెడతాము, జైల్లో పెట్టిస్తాము అని చెప్తున్నారు. మరి మీ దగ్గర ఆధారాలుంటే అవి ఎందుకు బయట పెట్టడం లేదు, ఎందుకు కేసులు పెట్టడం లేదు, ఎందుకు కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం లేదు? మీ ఇద్దరి మధ్య ఏదైనా డీల్ కుదిరిందా? ఇద్దరు తోడు దొంగలే, నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తాను అని ప్రజలను మోసం చేస్తున్నారు. మీకు డీలు కుదరకపోతే, మీకు ఏ డీలు కుదరకపోతే మీ దగ్గర ఆధారాలుంటే మరి అవి ఎందుకు బయట పెట్టడం లేదు? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ, మరి ఇక్కడ అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ పార్టీకి లేదా? టిఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఎవరైనా వైఎస్ఆర్ గురించి కించపరిచి మాట్లాడితే కోట్లల్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు ఉరికించి ఉరికించి కొడతారు. ప్రజల సేవ చేస్తూ, ప్రజలకు సేవ చేస్తూ రచ్చబండకని వెళ్లిన వైఎస్ఆర్ గారు ప్రాణాలు కోల్పోయిన ఆయన మీద ఆయనను దూషించి మాట్లాడితే ఆ దేవుడు కూడా క్షమించడు. ఇప్పుడు మేము రంగంలోకి దిగాం. ప్రజలకు వచ్చిన ప్రతి సమస్య మీద కొట్లాడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రతి జిల్లాకు వెళ్తాం, ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రజలను ఇంకా చైతన్య వంతులను చేయటానికి ఈ రోజు నుంచి సరిగ్గా 100 రోజులకు పాదయాత్ర కూడా మొదలు పెడతాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి కోసం పనిచేసే ఒక రాజకీయ వేదిక. మహిళలకు 50% అవకాశాలు కల్పించడం కోసం, బీసీలకు చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం